శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఆర్డీఓ టీవీఎస్జీ కుమార్, డీఎస్పీ శ్రావణిలు, డిప్యూటీ డీఎంహెచ్ఓ నరేష్ కుమార్ని ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు। పాలకొండలో నిర్వహించిన కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమాన్ని ఐటీడీఏ పీఓ సిహెచ్ శ్రీధర్ పరిశీలించారు। ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ శ్రీధర్ మాట్లాడుతూ 25 మంది హెల్త్ సిబ్బందికి ఈ డ్రై కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు। కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత జిల్లాలో దాదాపు 20,000 మంది కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మొదట వ్యాక్సినేషన్ ఇస్తున్నామన్నారు। వ్యాక్సిన్ ఇచ్చాక 30 నిమిషాల పాటు పర్యవేక్షణ చేస్తున్నామని, ఈ డ్రై రన్ ద్వారా హెల్త్ సిబ్బందికి వ్యాక్సిన్ వచ్చాక ఎలా పంపిణీ చేయాలో ఒక అవగాహన కల్పిస్తున్నామన్నారు। అనంతరం డిప్యూటీ డీఎంహెచ్ఓ నరేష్ కుమార్ మాట్లాడుతూ వ్యాక్సిన్ ఇచ్చాక ఎలా పర్యవేక్షణ చేయాలనే దానిపై అవగాహన కోసం ఈ డ్రై రన్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో 5 మంది సిబ్బందిని నియమించామని, మొత్తం 25 మంది హెల్త్ కేర్ వారియర్స్ కి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ బిఎం శివప్రసాద్, సిఐ శంకర్రావు, ఎస్ఏ ప్రసాద్, హెల్త్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। నమస్కారం అండి। ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, అలాగే మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డ్రై రన్ అనేది నిర్వహించడం జరిగింది। ముఖ్యంగా మనం ఇక్కడ ఈ డ్రై రన్ 3 పాయింట్స్లో చేసుకున్నాము। అందులో పాలకొండ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒక పాయింట్ మనకి। ఈ డ్రై రన్ ఎందుకు చేసుకున్నాం అంటే, వ్యాక్సిన్ అనేది వస్తే సెంట్రల్ లెవెల్ నుంచి మనకి వ్యాక్సిన్ ఎలా మన పాయింట్కి వస్తుంది, దాన్ని కోల్డ్ చైన్ ఎక్కడ బ్రేక్ చేయకుండా ఎలా తీసుకురావాలి, ఆ వచ్చిన వ్యాక్సిన్ని బెనిఫిషరీస్కి సక్సెస్ఫుల్గా ఎలా మనం ఇవ్వాలి, అలాగే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఏమైనా వస్తే వాటిని మనం ఎలా చూసుకోవాలి, కాంప్లికేషన్ వచ్చిన వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ ఎలా అందించాలి, వాళ్ళని అలాగే పెద్ద హాస్పిటల్కి ఎలా మనం వెంటనే పంపించుకోవాలి అనేది ఈ సిబ్బందికి అలవాటు అవ్వడానికి, అలాగే ఈ బెనిఫిషరీస్కి కూడా ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, ఈ కోవిన్ సాఫ్ట్వేర్ అనేది ఎలా వాడాలి అనేవన్నీ కూడా అలవాటు అవ్వడానికే ఈ డ్రై రన్ అనేది ఒకటి నిర్వహించడం జరిగింది। ఈ పద్ధతిలో మనం ఇక్కడ 5గురు వ్యాక్సినేషన్కి సిబ్బందిని మనం పెట్టుకున్నాము। అందులో ఒకరు వ్యాక్సినేటర్, మిగిలిన 4 వ్యాక్సినేషన్ ఆఫీసర్స్। ఇందులో ఏంటి అంటే, మొదట రిజిస్ట్రేషన్ రూమ్ అని ఉంటుంది। ఆ రిజిస్ట్రేషన్ రూమ్ దగ్గరికి బెనిఫిషరీస్, ఈరోజు మనం ఈ డ్రై రన్కి 25 మందిని ఎంచుకున్నాము, హెల్త్ కేర్ వర్కర్స్ 25 మంది కూడా। ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫస్ట్ ఫేజ్లో మనం హెల్త్ కేర్ వర్కర్స్కి ఈ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నాము। సో ఈ హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు వాళ్ళ ఫోటో ఐడెంటిటీ కార్డుతో రావాలి। అంటే ఆధార్ కార్డు అవ్వచ్చు, లేదంటే పాన్ కార్డు అవ్వచ్చు, లేదా ఓటర్ ఐడి అవ్వచ్చు। అది తీసుకొని వచ్చి ఆ ఐడెంటిటీ వాళ్ళదే అని అక్కడ ముందు చూపిస్తే వాళ్ళ దగ్గర వెరిఫికేషన్ ఫామ్ ఉంటుంది, అందులో ఎంటర్ చేసుకొని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెడతారు। అక్కడ వెరిఫికేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ వ్యాక్సినేషన్ రూమ్కి పంపిస్తారు। ఆ వ్యాక్సినేషన్ రూమ్లో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు, ఆయన ఈ కోవిన్ సాఫ్ట్వేర్ అనేది వాడుతూ ఉంటారు। ఆయన మళ్ళీ సాఫ్ట్వేర్లో ఒకసారి వాళ్ళ మొబైల్కి ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది ఆల్రెడీ, ఆ మెసేజ్తోని ఓటీపీ అది చూసుకొని ఆయన వెరిఫై చేస్తారు। ఆ మెసేజ్ వచ్చిన వ్యక్తి, ఈరోజు ఈ ఆధార్ కార్డు అయితేనేమి, ఓటర్ కార్డు అయితేనేమి, అది తీసుకొని వచ్చిన వ్యక్తి ఆ సాఫ్ట్వేర్లో ఎంటర్ అయి ఉందా లేదా అనేది చెక్ చేసి, ఆయన తర్వాత మన ఈ వ్యాక్సినేషన్ ఎవరైతే ఇస్తారో ఆ వ్యాక్సినేషన్ ఆఫీసర్ దగ్గరికి పంపిస్తారు। మళ్ళీ వ్యాక్సినేషన్ ఆఫీసర్ గారు ఒకసారి ఆవిడ దగ్గర ఉన్న లిస్టులో వెరిఫై చేసుకొని, ఆ తర్వాత ఆవిడ అక్కడ ఏడీ సిరంజ్ వాడుతూ ఈ వ్యాక్సినేషన్ ఏ రకంగా అయితే ఇవ్వాలో ఆ పద్ధతిని వాళ్ళకి వ్యాక్సినేషన్ అది అందించి, వాళ్ళని పక్కనే ఉన్న అబ్జర్వేషన్ రూమ్కి పంపిస్తారు। అబ్జర్వేషన్ రూమ్లోని మనం 30 నిమిషాల పాటు ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ అబ్జర్వేషన్లో ఉంచుతాం। ఈ అబ్జర్వేషన్లో ఉంటుండగా వీళ్ళకి తలనొప్పి వచ్చినా, కళ్ళు తిరుగుతున్నట్టయినా, వాంతులు అవుతున్నా, లేదా ఇతరత్ర ఫిట్స్ కానీ ఏదొచ్చినా సరే వెంటనే ఇక్కడున్న వ్యాక్సినేషన్ ఆఫీసర్కి సమాచారం ఇవ్వడం జరుగుతుంది। వ్యాక్సినేషన్ ఆఫీసర్ దగ్గర ఏఈఎఫ్ఐ కిట్ అని ఉంటుంది। అంటే ఇలాంటి అడ్వర్స్ రియాక్షన్స్ ఏదొచ్చినా సరే ఆ ఏఈఎఫ్ఐ కిట్లో ఉండే మందులతోని ఫస్ట్ ఎయిడ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది। అలాగే ఆవిడ వెంటనే ఏం చేస్తారంటే ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి 108కి కాల్ చేస్తారు। 108లోని నియర్ బై ఏరియా హాస్పిటల్ ఇక్కడ మన పాలకొండలో ఉన్నది, అక్కడికి ఆ పేషెంట్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది। ఇక్కడ మనకి వ్యాక్సినేషన్ జరుగుతున్నంతసేపు ఏరియా హాస్పిటల్ పాలకొండలో मन की जनरल फिजिशियन एनेस्थेटिस्ट ड्यूटी उम्मीद जरूर वाले अंटे वैक्सीनेशन अवतु वाल ఎలాంటి అడ్వర్స్ ఈవెంట్స్ వచ్చిన పేషెంట్ వచ్చినా వెంటనే అక్కడ సిబ్బంది అంతా కూడా అప్రమత్తం అయ్యి వాళ్ళని ఏ రకంగా వాళ్ళు ట్రీట్మెంట్ అందించాలి అనేది ఈ డ్రై రన్ లో ఈ రోజు సిబ్బంది అందరూ కూడా ఒకసారి మాక్ డ్రిల్ లాగా చేయడం జరిగింది। దీని వల్ల నిజంగా వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఏ పొరపాట్లు దొరలకుండా మనం ముందే ఆ పొరపాట్లన్నీ కూడా ఒకసారి చూసుకోవడం అవుతుంది। వాటిని సరి చేసుకొని మనం సక్సెస్ఫుల్ గా వ్యాక్సినేషన్ అనేది అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అని మన ప్రభుత్వం వారి ముఖ్య ఉద్దేశం। ఆ రకంగా మన శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ రోజు సక్సెస్ఫుల్ గా మనం ఈ వ్యాక్సినేషన్ డ్రై రన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది। థాంక్యూ। ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో 3 ప్రాంతాల్లో డ్రై రన్ ను నిర్వహించడం జరిగింది। సో దానిలో భాగంగా పాలకొండ డివిజన్ లో ఒక డిగ్రీ కాలేజ్ లో మనము డ్రై రన్ నిర్వహించడం జరిగింది। ఈ డ్రై రన్ 25 మంది హెల్త్ స్టాఫ్ కు నిర్వహించడం జరిగింది। ఎందుకంటే మనకు ఫస్ట్ వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు మొట్టమొదట ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఇస్తాం, దాంట్లో హెల్త్ కేర్ వర్కర్స్కి ఇస్తాం। మన జిల్లాలోనే దాదాపు 20,000 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ని మనం ఇవ్వబోతున్నాం। సో దానిలో భాగంగా వ్యాక్సిన్ కనుక వస్తే దాన్ని ఎలా స్టోరేజ్ చేసుకోవాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, వచ్చిన బెనిఫిషరీస్ని ఎలా వెరిఫై చేయాలి అంటే ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటున్నారో వాళ్ళని ఏ విధంగా వెరిఫై చేస్తాం, వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వ్యాక్సినేటర్ దగ్గరికి పంపించడం, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి ద్వారా కానీ మరే ఇతర గవర్నమెంట్ గుర్తింపున్న కార్డు ద్వారా ఏ విధంగా గుర్తిస్తాం, వ్యాక్సినేషన్ ఇవ్వడం, వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఒక 30 నిమిషాల పాటు అబ్జర్వేషన్ రూమ్ పరిశీలించే గదిలో వాళ్ళని పరిశీలించడం జరుగుతుంది। సో ఈ డ్రై రన్ ఏంటంటే కంప్లీట్లీ సో వ్యాక్సిన్ వస్తే ఇస్తే ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుందనేది మనం ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకోవడం జరిగింది। సో తద్వారా ఇక్కడ పాల్గొన్నటువంటి సిబ్బందికి ఒక ఎక్స్పీరియన్స్ ఏర్పడుతుంది, అలాగే హెల్త్ కేర్ వర్కర్స్ కూడా అవగాహన ఏర్పడుతుంది। రేపు వ్యాక్సిన్ వచ్చినప్పుడు దాన్ని సక్సెస్ఫుల్గా మనం నిర్వహించగలిగిన నమ్మకం కూడా మనకు కలుగుతుంది। దాంతోపాటు ఈ డ్రై రన్లో భాగంగా ఏవైనా లోపాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా ఇతరత్ర ట్రైనింగ్ పరంగా ఉన్న లోపాలు కూడా మనం సరి చేసుకోవడం జరుగుతుంది।